సంఘి టెంపుల్ హైదరాబాదు శివారులో ప్రకృతి ఒడిలో ఒదిగి ఉంటుంది. సంఘి టెంపుల్ సరాసరి హయత్ నగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శనివారాలు, వీక్లీ ఆఫ్లు, సెలవుల్లో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడి నుంచే మనం సంఘి టెంపుల్కు పైకి వెళ్తున్నాం. ఇది కొండపైన ఉంటుంది. ఇది సంఘి టెంపుల్ ప్రవేశ ద్వారం. దీని లెఫ్ట్ సైడ్లోనే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కార్లు, బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కార్లలో, బైకుల్లో పైకి వెళ్ళవచ్చు. ఇది ప్రవేశ ద్వారము. ఇవి టైమింగ్స్. ఈ ప్రవేశ ద్వారాన్ని ఆనుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర మొక్కులు చెల్లించుకొని పైకి వెళ్తుంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు తీర్చాలని స్వామివారిని వేడుకుంటారు. కాసేపు ఇక్కడ సేద తీరుతారు, ఆ తర్వాత పైకెక్కుతారు. ఇది సంఘి టెంపుల్ పైకి వెళ్ళే ద్వారము. దీని పక్కన లెఫ్ట్ సైడు చెప్పులు ఇక్కడ పెట్టుకోవడానికి స్థలం ఉంటుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు. కొంతమంది పైన కూడా, అంటే పైకి నడవలేని స్థితిలో 4-వీలర్ కానీ 2-వీలర్లో వచ్చే వాళ్ళు పైన పెట్టుకుంటారు. ఇది ప్రవేశ ద్వారం దగ్గర ఈ చెప్పులు, అంటే ఈ చెప్పులు నిలిపింది బండ్ల మీద వచ్చిన వాళ్ళు కానీ కార్లలో వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఈ ద్వారం గుండా వస్తుంటారు. ఈ ద్వారం గుండా లోపలికి వచ్చామంటే సంఘి టెంపుల్లో అడుగుపెట్టినట్లే. ఇది సంఘి టెంపుల్స్, అంటే లోపల పద్మావతి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, అష్టలక్ష్ములు, ఇంకా చాలా దేవుళ్ళకు సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి. ఇది మనం సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయంలో ఈ దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు ఇక్కడ సేద తీరుతుంటారు. కాసేపు ప్రశాంతత పొందుతుంటారు. ఇవి లడ్డు కౌంటర్. ఇక్కడ లడ్డు, పులిహోర అవైలబుల్లో ఉంటాయి. లడ్డు 10 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. ఈ లడ్డు కౌంటర్ అనుకుని పద్మావతి ఆలయం ఉంటుంది. శనివారం సాయంత్రం పూట చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ పచ్చని పచ్చిక మీద కూర్చొని సేద తీరుతుంటారు. పార్కింగ్ కింద చేసుకుంటే పైకి వచ్చినట్లయితే బైక్కు 10 రూపాయలు, 4-వీలర్కు దాదాపు 20 రూపాయల వరకు తీసుకుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ పైన పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడే చెప్పులు విడిచి కాళ్ళు కట్టుకొని ప్రధాన ద్వారం గుండా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇది ప్రధాన ద్వారం. ఇది స్వామివారి గుడి. స్వామివారి దర్శనం కోసం దేవతన భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఆలయాలు
ఇక్కడికి బస్సులు ఫెసిలిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకు లేదా అరగంటకు కూడా ఈ సంఘీ టెంపుల్కు డైరెక్ట్ బస్సులు ఉంటాయి. బస్సులు లేకున్నా కూడా ఆటోలు చాలా వరకు ఉంటాయి. వివిధ ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల నుంచి సంఘీ టెంపుల్కి వస్తుంటారు. ఇది మనం చూస్తున్నది పైన పార్కింగ్ ప్లేస్. ఇక్కడ బైకులు, ఫోర్ వీలర్స్ కూడా పార్కింగ్ చేస్తుంటారు. ఇక ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కిందకి వెళ్ళి, ఇది పార్కింగ్ ప్లేస్, కిందకి వెళ్ళి కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ తీసుకుంటారు. కింద భక్తుల కోసం కొన్ని స్టాళ్ళు ఉంటాయి. అక్కడ బేకరీ ఐటమ్స్ కానీ వివిధ ఐటమ్స్ దొరుకుతుంటాయి. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా బస్సుల ద్వారా సంఘీ టెంపుల్ చేరుకోవచ్చు. బస్సులు వస్తూ ఉంటాయి. ఇది స్టాల్స్. కింద స్వామివారి దర్శనం ద్వారా తర్వాత ఈ స్టాల్లో వస్తారు.